నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రామచంద్రారెడ్డి నగర్లో 4.5 సవార్ల బంగారు నగలను చోరీ చేసిన దొంగను బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగం మండలం జెండా దిబ్బ గ్రామానికి చెందిన షేక్ రోహిత్ అలియాస్ షాహుల్ ఈ నెల 24వ తేదీన రామచంద్రారెడ్డి నగరంలోకి ఒక ఇంట్లో పట్టపగలే దొంగతనాలకు పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి బంగారు నగలను ఎత్తుకెళ్లాడు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు ఆధారాలు సేకరించి ముద్దాయిని అరెస్టు చేశారు. ఇతను గతంలో మిన్నగల్లు గ్రామంలోని ఇంట్లో సెల్ఫోన్ దొంగతనానికి పాల్పడ్డాడని తేలడంతో అతని వద్ద నుండి నగలతో పాటు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దొంగను పట్టుకున్న ఎస్ఐ ప్రసాద్ రెడ్డితో పాటు పలువురు కానిస్టేబుల్ను సిఐ సురేష్ బాబు అభినందించారు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు దామరమడుగులోని ఆర్ఆర్ నగర్ కాలనీలో 24వ తారీఖు పట్టపగలు జరిగిన నేరానికి సంబంధించి మరియు మినగల్లో సెల్ఫోన్ చోరీకి సంబంధించి మాకు రాబడిన సమాచారం మేరకు మేము కాజానగర్లోని చిన్నపేపాలు అనే అతను జిలాని వాళ్ళ ఇంట్లో జిలాని వాళ్ళ అమ్మాయిని చేసుకొని అక్కడ ఉంటున్నాడు అనే సమాచారం మేరకు అక్కడికి వెళ్ళగా చిన్నపేపాలు అలియాస్ షేక్ రోహిత్ అలియాస్ షాహుల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి చోరీ కాబడిన సొత్తుని రికవరీ చేయడం జరిగింది మరియు అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరిగింది.